वेदं वंदे परात्मानं ऋग्यजुस्सामरूपिणं ब्रह्म विष्णु शिवात्मानं सच्चिदानंद विग्रहं ओम शांति 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 ही। वेदं वंदे जगद्गुरुं जय श्री वेदं परिपूर्ण परब्रह्म स्वरूपलैनटुवंटि दिव्य वेद भगवत स्वरूपलारा మనం లోకములో సుఖాన్ని కోరుకుంటాం దుఃఖాన్ని వద్దంటాం కానీ అది మనం అనుకున్నట్ల జరగదు అది భగవంతుడి వల్లనే సాధ్యము కాబట్టి మనం ఏది కోరుకుంటున్నామో మనకి ఇష్టమైనది కోరుకోవటం కష్టమైనది వద్దనుకోవడము ఈ రెండు కూడా మనకు వేదములో ఉపాయ రూపంగా చెప్పున్నాడు భగవంతుడు ఇష్ట ప్రాప్తిహి అనిష్ట పరిహారః తయోహు यः उपायरूपेण विषयः वर्तते तं विषयं वेदयति यः सः वेदः अन्नाडु इष्ट प्राप्ति अनिष्ट परिहार रूपंगा उन्नटुवंटि ये अलौकिकमैनटुवंटि विषयमुंदो दान्नि तेलियजेस्तुंदि काबट्टि वेदमु अन्नारु इदि ओक वेदानिकि मात्रमे साध्यमु काबट्टि आ వేద భగవంతుడు అనేక రూపాల్లో ఉంటూ కూడా స్త్రీ రూపంలో కూడా వచ్చున్నాడు ఆ స్త్రీ రూపమే అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు దశ విద్యల రూపంగా కావచ్చు లక్ష్మీ సరస్వతి దుర్గలుగా కావచ్చు మరి ఈ సూక్తములో దుర్గా సూక్తం అనే శబ్దం ఉంది కాబట్టి దుర్గాన్ దేవీ అనేటువంటిది ఇది దుర్గా సూక్తంగా మనం భావిస్తూ ఉన్నాం వాస్తవంగా ఇది పరబ్రహ్మ స్వరూపము యొక్క లక్షణాలని తెలియజేస్తూ మనకు కావలసినటువంటి సుఖాన్ని వద్దనుకున్నటువంటి దుఃఖాన్ని పరిహార రూపంగా తెలియజేస్తున్నాడు భగవంతుడు అటువంటి సూక్తం దుర్గా సూక్తం ఇది చాలా బాగుంటుంది చిన్న సూక్తం అయితే వాక్యాలు పెద్దగా ఉన్నాయి కనుక ఆ స్వరాలను జాగ్రత్తగా చూసుకోవాలి అనుదాత్త ఉదాత్త స్వరితములను జాగ్రత్తగా చూసుకుంటూ చదువుకున్నట్లయితే బాగుంటుంది ఇది అధ్యయన క్రమంగా నేను చెప్పేటప్పుడు ఎక్కడైతే పదవిభాగం జరుగుతూ ఉంటుందో అప్పుడు స్వరం కూడా మారుతుంది కనుక అక్కడ మీరు నేను ఏ విధంగా చెప్తున్నా అదే విధంగా చెప్పండి పూర్తిగా మంత్రం ఏ ఎప్పుడైతే చెప్తామో అక్కడ ఏ విధంగా స్వరం ఉంటుందో అదే విధంగా నేను చెప్తాను కాబట్టి మేము అధ్యయనం చేశాం కాబట్టి అదే విధంగా మీరు కూడా మంత్రం మొత్తం ఏ విధంగా చెప్తున్నా అదే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి చాలా అదృష్టమైనటువంటి సూక్తం ఇది మన జీవితం కొరకు వచ్చినటువంటి సూక్తం కాబట్టి దీన్ని మీరు జాగ్రత్తగా కంఠస్థం పెట్టుకొని సస్వర సుస్వరంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పులున్నప్పటికీ కూడా పట్టించుకోవద్దు నిదానిదానంగా ఆ తప్పులన్నీ రోజు వింటారు కాబట్టి పోతూ ఉంటున్నాయి కాబట్టి జాగ్రత్తగా అనుదాత్త ఉదాత్త స్వరితమును పరిశీలిస్తూ దీన్ని అధ్యయనం చేయండి జై శ్రీ వేదం విధంగా అనుకుంటున్నాము ఆ విధంగా జరగాలి అంటే దానికి వేదం ఒక్కటే శరణ్యం ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారము ఈ రెండేవైతే ఉన్నాయో వాటి యొక్క ఉపాయాన్ని తెలియజేస్తుంది వేదం ఇష్ట ప్రాప్తి అనిష్ట పరిహారః తయోః యః అలౌకిక ఉపాయం తయోః యః అలౌకిక ఉపాయః వర్తతే అంటే అలౌకిక ఉపాయం ఉందో తం వేదయతి ఆ ఉపాయాన్ని తెలియజేస్తుంది కాబట్టి వేదము అన్నాము ఎందుకు అంటే ఆ వేదములో అనేకమైనటువంటి శక్తులు ఉన్నాయి మనకు కావలసినటువంటిది ఇస్తుంది వేదము మనకి ఏదైతే అనిష్టాన్ని కలిగజేస్తుందో దుఃఖాన్ని కలిగజేస్తుందో దాన్ని తొలగిస్తుంది వేదం ఈ రెండింటిని తెలియజేసేది వేదం కాబట్టి ఈ విషయాన్ని మనకు భగవంతుడు కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి ఆరణ్యక భాగములో దుర్గా సూక్తమైనటువంటి పేరిట మనకు ఆ రెండు ఉపాయాలను చక్కగా ఇచ్చారు కాబట్టి మనం ఈ దుర్గా అన్నటువంటి వైదిక సూక్తమును పారాయణ గ్రంథంగా పారాయణ రూపంగా అనుష్ఠాన రూపంగా కూడా మనం పూజించినట్లయితే జపించినట్లయితే పారాయణ చేసినట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అయితే ఒకే భగవంతుణ్ణి మన వాళ్ళు ఏం చేశారంటే ఆయా రూపాలను అంటే ఎవరికి ఏ మనస్సు ఉంటుందో ఎవరికి ఏ భావం ఉంటుందో ఆ భావాన్ని అనుసరించి మనకు రూపాలను అందించున్నారు ఒకే భగవంతుడికి అనేక రూపములు అందులో మరల మరికొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారు అంటాం
దుర్గమ్మ వారు అంటాము, లక్ష్మి అంటాము, సరస్వతి అంటాము, లలిత అంటాము, అదేవిధంగా బగల అంటాము, చిన్నమస్తక అంటాం, అంటే దశమహావిద్యలకు వెళ్ళినట్లయితే ఏదో ఒక విధంగా మనకు అమ్మవారి యొక్క రూపంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి పొందాలని అనేకమైనటువంటి మార్గాలు చెప్పున్నారు. కానీ ఏం చేశారంటే నిదానంగా వైదిక మార్గం నుంచి బయటికి వెళ్ళి, వైదిక మార్గం అంటే చాలా కష్టం, వేదాన్ని చదవాలి అనుష్ఠించాలంటే చాలా కష్టం కాబట్టి దాన్ని కొంత మార్పు చేసుకున్నారు. వామ మార్గమని, కౌల మార్గమని తయారు చేసుకొని వేదాన్ని విడిచిపెట్టి అందులో తిరుగుతూ ఉంటారు మన వాళ్ళందరూ కూడా. కానీ భగవంతుడు కావలసింది ఏంటి అంటే భక్తి. అంటే వాళ్ళకు ఏ ఏ భావాలు ఉంటాయో ఆ సమయంలో వాటికి అనుకూలంగా కొన్ని క్రియలను తయారు చేసుకుంటూ ఆ విధంగా నడుస్తూ ఉంటున్నారు మనవాళ్ళు. ఎట్టకేలకు భగవంతుడికి కావలసింది ఒక శాస్త్రీయమైనటువంటి, వైదికమైనటువంటి, మంత్రయుక్తమైనటువంటి భక్తే తప్ప ఇవన్నీ అవసరము లేదు వాస్తవంగా. కానీ అది ఎవరి ఇష్టం వారిది, మీరు ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా చేసుకోండి. కానీ ఒక తెలివి ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, మనం అందరం హిందువులం కాబట్టి మనకొక విశేషమైనటువంటిది, పవిత్రమైనటువంటి వేదం ఉంది కనుక ఆ వేద మార్గాన్ని అనుసరించినట్లయితే తప్పనిసరిగా మనమందరం కూడా సుఖంగా ఉంటాము. ఇది ఎవరికో ఒకరికి కాదు, ప్రతి మానవుడికి ఎవరికి రోగం ఉంటుందో వారికి ఔషధం వలె, ఎవరికి ఈ సంసార సాగరం అన్నటువంటి అజ్ఞాన రూపంగా ఉన్నటువంటి రోగం ఉందో మనందరికీ కూడా కేవలం వేదమే కావాలి. ఆ వేదం వలనే ఇవన్నీ సిద్ధిస్తాయని, మనకి స్త్రీ రూపంలో, ఎందుకంటే భగవంతుడు అనేక రూపాలు, ఆయన పురుష రూపము, స్త్రీ రూపము, నపుంసకలింగ రూపం కూడా అన్ని రూపాలు ఆయనే కాబట్టి ఒక్కొక్క దగ్గర వేదములో పురుష రూపంగా వర్ణిస్తూ ఉంటాడు, ఒక దగ్గర నపుంసకలింగంగా, ఒక్కొక్క దగ్గర స్త్రీ రూపంగా కూడా. ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ప్రతి మంత్రాన్ని పూర్తి చేసుకుంటూ మనం సూక్తాన్ని పూర్తి చేద్దాం. ఓం జాతవేదసే, ఓం జాతవేదసే, ఓం జాతవేదసే, సునవామసోమం 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 సునవామసోమం, అరాతీయతః 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 నిదహతి వేదః నిదహతి వేదః నిదహతి వేదః, సనః పర్షదతి సనః పర్షదతి సనః పర్షదతి, దుర్గాణి విశ్వా దుర్గాణి విశ్వా దుర్గాణి విశ్వా, నావేవ సింధుం నావేవ సింధుం నావేవ సింధుం, దురితాత్యగ్నిః దురితాత్యగ్నిః దురితాత్యగ్నిః. ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మరికొంచెం పదాన్ని పెంచి చెప్తా. ఓం జాతవేదసే సునవామసోమం, ఓం జాతవేదసే సునవామసోమం, ఓం జాతవేదసే సునవామసోమం, అరాతీయతో నిదహతి వేదః అరాతీయతో నిదహతి వేదః అరాతీయతో నిదహతి వేదః, సనః పర్షదతి దుర్గాణి విశ్వా సనః పర్షదతి దుర్గాణి విశ్వా సనః పర్షదతి దుర్గాణి విశ్వా,
नावेव सिंधं दुरितात्यग्निः नावेव सिंधं दुरितात्यग्निः नावेव सिंधं दुरितात्यग्निः इप्पुडु मरिकొంచెం पदान्नि पेंचि चेप्ता ॐ जातवेदसे सुनवामसोममरतीयतः ॐ जातवेदसे सुनवामसोममरतीयतः ॐ जातवेदसे सुनवामसोममरतीयतः निदहाति वेदः निदहाति वेदः निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः 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 ఇప్పుడు మొత్తం అంటే అర్థం రుక్కును అంటే ఒక లైన్ మొత్తం చెప్పుకుందాం జాగ్రత్తగా చూడండి ఓం जातवेदसे सुनवामसोममरति यतो निदहाति वेदः ॐ जातवेदसे सुनवामसोममरति यतो निदहाति वेदः ॐ जातवेदसे सुनवामसोममरति यतो निदहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धं दुरितात्यग्निः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धं दुरितात्यग्निः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः ఇప్పుడు మొత్తం రుక్కుం చెప్పుకుందాం ఓం జాతవేదసే సునవామసోమమరతి యతో నిదహతి వేదః స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధం దురిత త్యగ్నిః ఓం జాతవేదసె సునవామసోమమరతి యతో నిదహతి వేదః స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధం దురిత त्यग्निः ॐ जातवेदसे सुनवामसोममरति यतो निदहति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेव सिन्धं दुरिता त्यग्निः ఈ విధంగా మొదటి మంత్రం చెప్పుకున్నాము జాగ్రత్తగా అనుదాత్త ఉదాత్త స్వరితములను జాగ్రత్తగా గమనిస్తూ మీరు దీన్ని కంఠస్థం చేసినట్టయితే ఇదే విధంగా ప్రతి మంత్రాన్ని కంఠస్థం చేసిన తర్వాత అన్ని మంత్రాలని ఒకేసారి చెప్తే ఒక సూక్తం పూర్తవుతుంది రెండో సూక్తం తర్వాత చెప్పుకుందాం జై శ్రీవేదం జై శ్రీవేదం ఇప్పుడు రెండవ మంత్రాన్ని అధ్యయనం చేద్దాం ఇది కూడా అదే విధంగా చెబుతా మీరు జాగ్రత్తగా పరిశీలించండి ॐ तामग्निवर्णाम् ॐ तामग्निवर्णाम् ॐ तामग्निवर्णाम् तपसाज्वलन्तीं तपसाज्वलन्तीं तपसाज्वलन्तीं
तपसा ज्वलन्तीं वैरोचनीं 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 कर्मफलेषु जुष्टां कर्मफलेषु जुष्टां कर्मफलेषु जुष्टां दुर्गां देवीं दुर्गां देवीं दुर्गां देवीं दुर्गां देवीं शरणमहं प्रपद्ये शरणमहं प्रपद्ये शरणमहं प्रपद्ये शरणमहं प्रपद्ये सुतरसि 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 तरसे नमः तरसे नमः तरसे नमः ओम रणवदि तामग्निवर्णां तपसा ओम तामग्निवर्णां तपसा ओम तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं ज्वलन्तीं वैरोचनीं ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां कर्मफलेषु जुष्टां कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः सुतरसि तरसे नमः सुतरसि तरसे नमः मूडवदि ॐ तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं ॐ तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं ॐ तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां कर्मफलेषु जुष्टां कर्मफलेषु जुष्टां दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि दुर्गां देवीगुं शरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः तरसे नमः तरसे नमः मत्तुं अर्धं रुक्कु ॐ तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां ॐ तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टां జాగ్రత్తగా కొంచెం కాస్త వినాలి కొన్ని కొన్ని మీకు నియమాలు కూడా చెప్పున్నాను కాబట్టి అన్ని మంత్రాలకి చెప్పలేం కాబట్టి ఎక్కడ ఎప్పుడైతే మనం భాష్యంగా చెప్పుకుంటామో అప్పుడు తప్పనిసరిగా ఈ పదం తర్వాత ఈ పదం ఉంది కాబట్టి ఈ స్వరం ఈ విధంగా మారు దీని యొక్క ఉచ్చారణ ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీకు కొన్ని నియమాలు చాలా తెలిసాయి ఏ పదం తర్వాత ఏ పదం ఉంటే దాని యొక్క ఉచ్చారణ ఎలా ఉంటుందని కాబట్టి ఇక్కడ తామగ్నివర్ణాన్ తపస వర్ణం ఉంది దానికి ఇంకొక నకారం అయ్యి తపస అని వస్తుంది ఒకటి తపసా జ్వలంతీం ఇక్కడ తపస్సా సా తర్వాత జకారానికి వకారం ఉంది కాబట్టి ఇంకొక జకారం అంటే రెండు జకారాలు రాసి వకారం యొక్క వకారాన్ని ఏ విధంగా రాస్తామో ఆ విధమైనటువంటి ఉచ్చారణే వస్తుంది అంటే గట్టిగా పల జ్వ అని గట్టిగా పలకాలి రెండు జకారాలని అదేవిధంగా జ్వలంతీం వ అక్కడ కూడా
అనుస్వారం ఉంది కాబట్టి దానికి ఇంకొక వకారము అనుస్వారంతో కూడుకున్నటువంటి వకారం అంటే రెండు వకారాలు అక్కడ మనము ఉచ్చరించాలి జ్వలంతీం వా అని అదేవిధంగా వైరోచనీం వైరోచనీం తర్వాత అనుస్వరం దాని తర్వాత ఖకారం ఉందిగా దాని యొక్క పంచమ పంచమ అక్షరం అంటే నా వస్తుంది కాబట్టి వైరోచనీం కర్మ ఇది విధమైనటువంటి నియమాలు మీకు చెప్పున్నాము ఆయా వీడియోల్లో వాటిన్నిటి కూడా గమనిస్తూ ఇక్కడ మాత్రము మీరు జాగ్రత్తగా ఉండాలి చూడండి ఓం తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే షుజుష్టాం మరొకసారి చెప్తా ఓం తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే షుజుష్టాం ఈ విధంగా ఇప్పుడు దుర్గాం దేవీం షకారం ఉంది కాబట్టి శేషాసాహర్ ఉండేటప్పుడు ఆ అనుస్వరానికి గుమ్మని వస్తుంది ఇక్కడ గుమ్మనే పలకాలి ఎక్కడ ద్విత్వ సంయుక్తాక్షరాలు తర్వాత ఉన్నప్పుడు గ్గన వస్తుంది అది వచ్చేటప్పుడు నేను చెప్తే ఇక్కడ గుమ్మ మాత్రం స్పష్టంగా పలకండి ఓం దుర్గాం దేవీ గుం శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః దుర్గాం దేవీ గుం శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః ఇప్పుడు సుతరసి తరసే దగ్గర వెంటనే ఎవరైనా సరే సామాన్యంగా సీకి అనుదాత్తం పెరుగుతారు లేకపోతే అకారానికి ఏదో ఒకదానికి అనుదాత్తం పెరుగుతారు దాన్ని కంట్రోల్ చేసుకొని రావాలి కంపల్సరీగా కాబట్టి సుతరసి తరసే నమః ఆ సేకి మాత్రమే అనుదాత్తుంది అంటే సుతరా స్వరితం తర్వాత ఆ సీతారా ఇవన్నీ కూడా ఉదాత్త స్వరూపం అంటే ఏకశ్రుతితో ఉన్నటువంటి ఉదాత్త స్వరూపాలు కాబట్టి వాటిని అదేవిధంగా తీసుకొస్తూ సే మాత్రం అనుదాత్తం చెప్పాలి దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ఇటు మంత్రం మొత్తం చెప్పుకుందాం జాగ్రత్తగా వినండి ఓం తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే షుజుష్టాం దుర్గాం దేవీ గుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః ఓం తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీం వైరోచనీం కర్మ ఫలే షుజుష్టాం దుర్గాం దేవీ గుం శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః ఓం తామగ్నివర్ణాన్ తపసా జ్వలంతీ వైరోచనీం కర్మ ఫలే షుజుష్టాం దుర్గాం దేవీ గుం శరణ మహం ప్రపద్యే సుతరసి తరసే నమః ఈ విధంగా మనం రెండు మంత్రాలను పూర్తి చేసుకున్నాం దుర్గా సూక్తంలో ఇవి జాగ్రత్తగా కంఠస్థం పెడుతూ ఉండండి అందరికీ జై శ్రీవేదం మూడో మంత్రాన్ని తర్వాత చెప్పుకుందాం